భారతీయ జనతా పార్టీ తాను మారాలా లేకపోతే కనుక ఎదుటి వాళ్ళని మార్చాలా అన్నటువంటిది తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ సందర్భంగా డబ్బులు దుబారా చేయొద్దు లాంటి ఉపన్యాసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారు జాగ్రత్తగా ఉండాలి భావితరాలకు మనం సమాధానం చెప్పాలని చాలా కరెక్ట్ కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కావాలి అని జనం గొడవ చేస్తారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినోడికి సచ్చినా ఓట్లేరు గ్రామీణ సడక్ యోజన గ్రామ ప్రాంతాలకు రోడ్లు వేసింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కంటిన్యూ చేసింది బట్ వాజ్పేయి టైంలోనే స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇప్పుడు కూడా విపరీతంగా వేస్తున్నారు అట్లాగే ఆర్ఎన్బి రోడ్లను కూడా హైవేలుగా మారుస్తున్నది మోడీ వచ్చిన తర్వాతనే అంతకుముందు హైవేలు ప్రారంభించింది స్వర్ణ చతుర్భుజీ పేరుతో ఆనాడు వాజ్పేయి ఆ తర్వాతన ఈ కాంగ్రెస్ కంటిన్యూ చేసింది ఇప్పుడు ఇంకా విస్తృతంగా హైవేలు వేస్తున్నారు అట్లాగే ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ సర్కార్ అంతకుముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో చూసుకునే రోజులు లేదా ఎన్ని ఎన్ని గంటల కరెంటు పోతుందో లెక్కలేసుకున్న రోజుల నుండి ఇప్పుడు కరెంటు ఎప్పుడు పోతే వెంటనే వామ్మో అనుకునేటువంటి రోజులకు వచ్చిందంటే అంత చక్కటి సప్లై అలాగే గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రాంత పేదలకు కూడా ఇళ్ళు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా నరేంద్ర మోడీ సర్కార్ నాడు వాజ్పేయి వాంబే ఇళ్ళ నుంచి తర్వాత కాలంలో కాంగ్రెస్ కూడా కంటిన్యూ చేసింది ఇంద్రమ్మీళ్ళు లేకపోతే రాజీవ్ గురుకల్ప ఇళ్ళు అయితే దేశవ్యాప్తంగా చేయలేకపోయింది ఒక ఇంప్లిమెంట్ చేసే ఆంధ్ర లాంటి చోట్ల అప్పుడు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు చేయగలిగారు అదే సందర్భంలో వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చినటువంటి ఇళ్ళు టిట్కో ఇళ్ళు కావచ్చు లేకపోతే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇల్లు కావచ్చు ఇదంతా కేంద్ర ప్రభుత్వం అలాగే స్కూళ్ళని నాడు నేడు కింద డెవలప్ అవుతున్న సర్వశిక్ష అభియాన్ అట్లాగే ఆసుపత్రులు ప్రతి జిల్లాకి ఒకటి ఆస్పత్రికం అంటే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికం అదే సందర్భంలో కాలేజ్ మెడికల్ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అలాగే పారిశ్రామిక కారిడార్లు విపరీతంగా ఏర్పాటు చేశారు కదా నాడు వాజ్పేయి టైం నుంచి ఇప్పటిదాకా కూడా ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా ప్రతి హైవే చూసినప్పుడు ఆ హైవేని చూసినప్పుడు ఓటు మరి కేంద్రానికి వెయ్యాలి కదా వేయట్లేదే అలాగే రాష్ట్రంలో రోడ్లు చూసినప్పుడు వెయ్యాలి కదా ఏది ఈ ఆర్ఎన్బి రోడ్లను హైవేలుగా మార్చింది కొన్ని గ్రామీణ ప్రాంతాల రోడ్డు చూసినప్పుడు వెయ్యాలి కదా అలాగే మరుగుదొడ్డి ప్రతి ఇంటికి చేసినందుకు ఓటు వేయాలి కదా అవన్నీ చేసినా బీజేపీకి అయితే లేదు కదా కర్ణాటకలో ఏం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకున్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసినా చేయలేదు దేనికి ఏ ఓటేసారు కరెంటుకి ఓటేసారు రెండు వందల యూనిట్లకి బస్సులో టికెట్ లేకుండా ఫ్రీ అంటే ఓటేసారు నెల నెల పెన్షన్ ఇస్తాం పద్దెనిమిది ఏళ్ల నుంచి అంటే ఇచ్చారు అంటే గ్యాస్ బండలు తక్కువకి ఇస్తామంటే ఓట్లేసారు అంటే ప్రజలు కోరుకుంటున్నదేమో సంక్షేమం అదే సందర్భంలో ఆ సంక్షేమం సంక్షోభం వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చరే లైఫ్ అని మాట్లాడుకుంటుంది ఇక్కడ మోడీ సర్కార్ ఈ రెండిట్లలో వీళ్ళు మారాలా వాళ్ళు మారాలా ప్రజలు ఎవరిని మారుస్తారో చూడాల్సింది